హలో అండ్ వెల్కమ్. మ్యాచ్ ఫిక్సింగ్ సిరీస్లో ఈరోజు కొన్ని డార్క్ సీక్రెట్స్ గురించి మాట్లాడుకుందాం. క్రికెట్కి సంబంధించిన ముగ్గురు ప్రముఖుల మరణాల వెనుక ఏమైనా మిస్టరీ ఉందా? అవి న్యాచురల్ డెత్సా లేకపోతే హత్యలా? మరి మ్యాచ్ ఫిక్సింగ్ అండ్ బెట్టింగ్ సిండికేట్స్ రోల్ వాటిలో ఏమైనా ఉందా? ఇది మన టాపిక్. ఆ ముగ్గురు ఎవరంటే హాన్సీ క్రూనియర్, ఫార్మర్ సౌత్ ఆఫ్రికన్ కెప్టెన్, అలాగే ఫార్మర్ ఇంటర్నేషనల్ క్రికెటర్ అండ్ కోచ్ బాబ్ వుల్మర్, కొచ్చి టస్కర్స్ ఐపీఎల్ టీమ్ కో ఓనర్ సునంద పుష్కర్. వీళ్ళ ముగ్గురు టెస్ట్ వెనకాల దిర్ ఇస్ లాట్ ఆఫ్ మిస్టరీ. దాని గురించి మనం మాట్లాడుకుందాం. హాన్సీ క్రూనియర్ మనకు తెలుసు, 2000లో అతను మ్యాచ్ ఫిక్సింగ్ ఎపిసోడ్ బయటపడింది. అతను కన్ఫెస్ చేశాడు, నేను మ్యాచ్ ఫిక్సింగ్ చేశాను, ఒప్పుకున్నాడు. అది జరిగిన 1.5 ఇయర్కే హీ వాజ్ ఫౌండ్ డెడ్ ఇన్ ఎ ప్లేన్ క్రాష్. ఆ ప్లేన్ క్రాష్ విషయంలో చాలామంది సందేహాలు ఉన్నాయి. అబ్జర్వర్ స్పోర్ట్ మంత్లీ అని చెప్పి ఒక సౌత్ ఆఫ్రికన్ పత్రిక, డెఫినెట్గా దీంట్లో సాబోటాజ్ జరిగింది, ఎవరో కావాలనే అతన్ని చంపేశారు అని చెప్పడం జరిగింది. యాక్చువల్గా అతను ఫ్లైట్ మిస్ అయ్యాడు తన ఇంటికి వచ్చే ప్రయత్నంలో, ఫామ్ హౌస్కి వెళ్ళే ప్రయత్నంలో. సో ఒక కార్గో ప్లేన్లో అతను రావడం జరిగింది. ఇద్దరు పైలట్స్ అతను, వాళ్ళు ల్యాండింగ్ టైంలో టెక్నికల్ స్నాగ్ వచ్చి ఆ విమానం కూలిపోయింది, ఆ ముగ్గురు చనిపోయారు. అయితే ఇది ఖచ్చితంగా ఒక కుట్ర అని చెప్పి ఆ అబ్జర్వర్ పత్రిక రాసింది. ఎందుకంటే చాలామంది వాంటెడ్ టు సైలెన్స్ హాన్సీ క్రూనియర్ బికాస్ హీ నోస్ టూ మచ్. అతను ఆల్రెడీ కొన్ని పేర్లు బయటపెట్టాడు. దానికి పలాని ఇండియన్ కెప్టెన్ నాకు ఒక బుకీని ఇంట్రడ్యూస్ చేశాడు అని చెప్పాడు. కొంతమంది బుకీల పేర్లు చెప్పాడు, కొంతమంది ప్రముఖుల పేర్లు చెప్పాడు. ఇంకా చాలామంది పేర్లు అతను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు అని తెలిసి అతను ఎలిమినేట్ చేశారంటారు. అయితే పోలీసులు ఆ ఇన్వెస్టిగేషన్ని, అది మామూలు ప్లేన్ క్రాష్గానే వాళ్ళు క్లోజ్ చేయడం జరిగింది. అది వాళ్ళు చాలా కన్వీనియంట్, ఎందుకంటే తెలుగు సినిమా హీరోల్లాగా దాన్ని ప్రూఫ్ చేస్తూ పోతే టైం వేస్ట్ అవుతుంది తప్ప వాళ్ళకి ఎలాంటి ఆధారాలు కూడా దొరకవు. పైగా ఆధారాలు దొరకపోగా ఏదైనా ఒక మాఫియా వారి బుల్లెట్ కూడా వాళ్ళ మరి తలలో దిగే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకని చాలా కన్వీనియంట్గా వాళ్ళు క్లోజ్ చేసేసారు. సో అక్కడితో హాన్సీ క్రూనియర్ ఎపిసోడ్ క్లోజ్ అయిపోయింది. బట్ సందేహాలు అయితే అలాగే మిగిలిపోయాయి. ఇంకా బాబ్ వుల్మర్ విషయానికి వచ్చేసరికి ఇంకా స్ట్రాంగ్ డౌట్స్ ఉన్నాయి. ఎందుకంటే మనకు తెలుసు 2007 వరల్డ్ కప్లో ఇండియా లాగానే పాకిస్తాన్ కూడా క్వాలిఫయింగ్ స్టేజ్లోనే దే క్రాష్డ్ అవుట్ ఆఫ్ ది వరల్డ్ కప్ వెన్ దే లాస్ట్ ఐర్లాండ్ ఇన్ ఏ బ్యాడ్ వే. సో ఐర్లాండ్ అండ్ చిన్న టీం చేతులు ఓడిపోవడంలో ఏమన్నా మరి ఫిక్సింగ్ యాంగిల్ ఉందా అనే సందేహం ఉంది. బాబ్ వుల్మర్ అప్పుడు కోచ్గా ఉన్నాడు. ఆ మ్యాచ్ అయిన నెక్స్ట్ డేనే హీ వాజ్ ఫౌండ్ డెడ్ ఇన్ హిస్ హోటల్ రూమ్. బాత్రూంలో కుప్పకూలి కనిపించాడు. ఇనీషియల్గా జమైకాలో జరిగింది ఈ ఇన్సిడెంట్, వెస్టిండీస్లో. జమైకా పోలీస్ ఏం చెప్పారంటే ఇది మర్డర్ అని చెప్పడం జరిగింది. మార్క్ షీల్డ్ అనే వాళ్ళ పోలీస్ అధికారి, ఇది మర్డర్, హీ వాజ్ స్ట్రాంగ్యులేటెడ్ టు డెత్, పీకనులు చంపేశారని చెప్పడం జరిగింది. మెడ మీద ఒక బోన్ ఫ్రాక్చర్ అయిందని కూడా చెప్పడం జరిగింది. అలాగే అప్పుడు అటాప్సీ శవపరీక్ష చేసిన శేషయ్య అనే బహుశా తెలుగు వ్యక్తి, అక్కడ సెటిల్ అయిన తెలుగు వ్యక్తి, అతను కూడా ఆ పెథాలజిస్ట్ కూడా దాని మర్డర్ స్ట్రాంగ్యులేటెడ్ టు డెత్ అనే అతని రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. కానీ సడన్గా మొత్తం సీన్ మారిపోయి నోనో ఇది హార్ట్ అటాక్ అని దాన్ని చెప్పారు. అలాగే మళ్ళీ అటాప్సీ జరిగింది, ముగ్గురు ప్యాథాలజిస్టులు దాన్ని హార్ట్ అటాక్గా మార్చేశారు. మార్క్ షీల్డ్స్ కూడా తన వెర్షన్ని పూర్తిగా మార్చేశారు. మొదటంతా మర్డర్ అని చెప్పిన వాడు కాస్త దాన్ని న్యాచురల్ డెత్గా మార్చేశాడు. అయితే దానికి ముందే చాలా ఇన్వెస్టిగేషన్ జరిగింది. పాకిస్తాన్ టీం తమ నెక్స్ట్ మ్యాచ్ ఆడడానికి ఫ్లైట్ ఎక్కబోతుంది, ఇంకో హాఫ్ అన్ అవర్లో ఫ్లైట్ ఎక్కుతారనగా కెప్టెన్ ఇంజమాముల్ హక్, అలాగే టీం మేనేజర్ తలత్ అలీ, అసిస్టెంట్ కోచ్ ముస్తాక్ అహ్మద్ వాళ్ళని విమానం దింపేసి మరి జమైకా పోలీసులు వాళ్ళని ఇంట్రాగేట్ చేయడం జరిగింది. అలాగే ముస్తాక్ అహ్మద్ ఫేస్ మీద కొన్ని స్క్రాచ్ మార్క్స్ కనిపించాయి. ముస్తాక్ అహ్మద్ తల తల్లి వీరిద్దరు కూడా మరి హోటల్ రూమ్లో హాన్సీ బాబు వుల్మర్ని కలిశారు అని కూడా మనకి వార్తలు వచ్చాయి ఆ రోజు, అతని డెత్ జరిగిన రోజు. సో సందేహాలు అయితే అలాగే మిగిలిపోయాయి. కానీ వెర్షన్ మారిపోయింది. బాబు వుల్మర్కి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, డయాబెటిక్ అండ్ హై బీపీ ఉన్నది, అతనికి కొన్ని సీజర్స్ అండ్ కాఫ్ ఫిట్స్ కూడా వస్తుంటాయి. కానీ ది వే హీ డైడ్ అది మాత్రం, ఆ సందర్భం, ఆ అకేషన్ మాత్రం సందేహాలకి తావి ఇవ్వకుండా ఉండే అవకాశమే లేదు. ఎందుకంటే హీ నోస్ టూ మచ్, ఎందుకంటే అతను పాకిస్తాన్ టీం కోచ్గా ఉండడమే కాదు, అంతకుముందు హాన్సీ క్రూనియర్ ఉన్నప్పుడు సౌత్ ఆఫ్రికా టీం కూడా చాలా రోజులు కోచ్గా ఉన్నాడు. సో ఈ మ్యాచ్ ఫిక్సింగ్ ఎపిసోడ్స్ గురించి అతనికి చాలా విషయాలు అతనికి తెలుసు. అతను ఒక పుస్తకం రాస్తానని కూడా తన భార్యతో చెప్పినట్టుగా అంటారు. సో అక్కడ వెస్టిండీస్లో వరల్డ్ కప్ జరుగుతున్నప్పుడు చాలామంది బుకీస్ అండ్ ఇంకా కొన్ని షేడీ క్యారెక్టర్స్ అక్కడ దర్శనమిచ్చారని కూడా మనకి రిపోర్ట్స్ వచ్చాయి.
సో ఇవన్నీ కలిపితే ఇది ఈ డెత్ వెనకాల డెఫినెట్గా మిస్టరీ ఉంది అనే మనకి అనిపిస్తుంది. బట్ అది కూడా కేసుని క్లోజ్ చేశారు. ఇప్పటికీ సౌత్ ఆఫ్రికాలో మరి బాబుల్మర్ మిత్రులు లైక్ ఫార్మర్ కెప్టెన్ క్లైవ్ రైస్ లాంటి వాళ్ళు అతన్ని హత్య చేశారు, అది న్యాచురల్ డెత్ కాదనే అంటున్నారు. కానీ ఆ సందేహాలుగానే మిగిలిపోయాయి. ఇంకా సురంద పుష్కర్ విషయానికి వచ్చేసరికి ఆమె శశి తరూర్ ఫార్మర్ యూనియన్ మినిస్టర్ వైఫ్ కొద్ది రోజులు బ్రీఫ్గా ఐపీఎల్లో ఆడిన కొచ్చి టస్కస్ అనే కేరళ టీంకి ఆమె కో ఓనర్, స్వెట్ ఈక్విటీ ఉంది ఆమె పేరు మీద. మరి ఆమె ఈ ఎప్పుడైతే 2013లో ఐపీఎల్లో మరి మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణం బయటపడిందో, షీ యూస్ టు టెల్ హిన్ అండ్ పార్టీ సర్కిల్స్ దట్ ఐపీఎల్ గురించి నాకు చాలా విషయాలు తెలుసు, చాలా ఇంకా చాలా ట్రూత్స్ నేను బయట పెట్టబోతున్నానని చెప్పి అన్నట్టుగా మనకి వార్తలు వచ్చాయి. అంతేకాకుండా షీ వాజ్ అబౌట్ టు మీట్ వన్ జర్నలిస్ట్ రాహుల్ కన్వల్ ఆఫ్ హెడ్లైన్స్ టుడే. అతనికి ఇంటర్వ్యూ ఇవ్వడానికి కూడా ఆమె సిద్ధపడింది. ఈ లోపలే ఆమె షీ వాజ్ ఫౌండెడ్ ఇన్ ఏ ఢిల్లీ హోటల్. ఆమె కొన్ని యాంటీ డిప్రెసింగ్ డ్రగ్స్ ఎక్కువ డోస్లో ఆ మెడిసిన్స్ వాడడం వల్ల చనిపోయింది అన్నారు. కానీ ఆమె శరీరం మీద కూడా కొన్ని ఇంజరీస్ కనిపించాయి. సో అది కూడా ఒక మిస్టీరియస్ డెత్గానే మనం చెప్పుకోవాలి. ఆమెకు కూడా చాలా ఎక్కువ విషయాలు తెలుసు కాబట్టి ఆమెను కూడా ఎలిమినేట్ చేశారు. ఈ ముగ్గురిని కూడా మరి మాఫియా లేకపోతే అండర్ వరల్డ్ ఎలిమినేట్ చేసిందా అన్న సందేహం అయితే మనకు కలుగుతుంది. ఎందుకంటే మ్యాచ్ ఫిక్సింగ్లో ఎప్పుడు కూడా అండర్ వరల్డ్ రోల్ ఉంటుంది. అండర్ వరల్డ్ మరి ఆ పేమెంట్స్ అన్నిటికీ గ్యారంటీ ఇస్తుంది. ఓడిపోయిన వాళ్ళు, బెట్స్ ఓడిపోయిన వాళ్ళు డబ్బులు ఇవ్వాలంటే దానికి గ్యారంటీ అండర్ వరల్డ్ ద్వారా లభిస్తుంది. వాళ్ళ నుంచి థ్రెట్స్ ఎదుర్కొంటారు డబ్బు కనుక డిఫాల్ట్ అయితే. సో అండర్ వరల్డ్ రోల్ ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి క్రిమినల్ యాంగిల్ అనేది మ్యాచ్ ఫిక్సింగ్లో ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది. ఇప్పటికీ కూడా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఇది చాలా డీప్ రూటెడ్ ప్రాబ్లం అనడంలో ఎలాంటి సందేహం లేదు. దిస్ ఈస్ అబౌట్ మ్యాచ్ ఫిక్సింగ్ ఫర్ టుడే. రేపు మరొక మ్యాచ్ ఫిక్సింగ్ ఎపిసోడ్ గురించి మనం మాట్లాడుకుందాం. మరి మన క్విజ్ సెగ్మెంట్లోకి వెళ్తే నిన్న నేను అడిగిన ప్రశ్న ఏంటంటే ఒక ఆల్రౌండర్ టెస్ట్ మ్యాచ్లో ఒక సిక్స్ కొడితే అది వెళ్ళి ప్రేక్షకుల్లో నాకు తండ్రి దగ్గర పడింది అని చెప్పాను. ఆ ఆల్రౌండర్ పేరు ఆండ్రూ ఫ్లింటాఫ్ ఆఫ్ ఇంగ్లాండ్. వాళ్ళ ఫాదర్ కాలిన్ ఫ్లింటాఫ్ క్రౌడ్లో ఉంటే అతను క్యాచ్గా వెళ్ళింది, అతను క్యాచ్ పట్టుకోలేకపోయాడు. బట్ అతను చేయి జారి పక్కన ఉన్న మైఖేల్ వాన్ మదర్ ఒళ్ళో పడింది బాల్. సో ఇట్ వాస్ ఏ ఫన్నీ ఇన్సిడెంట్ ఇన్ క్రికెట్. దీనికి ఆరుగురు కరెక్ట్ ఆన్సర్ ఇవ్వడం జరిగింది. నేను వీడియో పబ్లిష్ చేశానో లేదో, సాయి కృష్ణ హెస్ కమ్ అప్ విత్ ద రైట్ ఆన్సర్ ఫాలోడ్ బై శ్రీరామ్ బోడౌల, రఘు, SVPB, ఫారూక్ అబ్దుల్ అండ్ శ్రవణ్ కుమార్ నల్లా. వీళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు. అలాగే ఈరోజు నేను అడగపోయే క్వశ్చన్, ఒక నిక్నేమ్, ఆఫ్ఘన్ అనే నిక్నేమ్ ఉన్న క్రికెటర్ ఎవరు, ఆఫ్ఘన్ అనే నిక్నేమ్ ఉన్న క్రికెటర్ ఎవరు, ఇది నాకు మీరు చెప్పండి. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. మరిన్ని విశేషాలతో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. నమస్తే. దిస్ ఇస్ యువర్ వెంకటేష్.